నిజాం నవాబు పాలనలో రజాకార్లు చేసినటువంటి ఆగడాలు, అఘాయిత్యాలు, అకృత్యాలని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కినటువంటి చిత్రమే రజాకార్ చిత్రం. ఈరోజు దేశవ్యాప్తంగా రజాకార్ చిత్రం విడుదలైనటువంటి సందర్భంగా ఈ సినిమా ఏ రకంగా ఉంది, ఈ సినిమా రివ్యూ ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, నిజాం పాలనలో జరిగినటువంటి రజాకారులు చేసినటువంటి ఆగడాలు, అకృత్యాలు వీటన్నింటినీ ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే రజాకార్. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకులకి దగ్గరైన నేపథ్యంలో ఈ సినిమా అసలు ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? రజాకార్ అనేది దాదాపు 3-4 సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉన్నటువంటి సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మీరు చెప్పినట్టుగా సో అటు హిందీలో వచ్చింది, తెలుగు తమిళ రిలీజ్ అయింది. మొత్తానికి చాలామందికి అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసి ఆ ట్రైలర్లోనే మనకి ఒక సినిమా కనపడింది. అవును. సో ఇదేదో సీరియస్గా తీసిన సినిమానే అంటే మనకి, ఎందుకంటే డైరెక్టర్ యాటా సత్యనారాయణ మనకు అంతగా తెలీదు. అవును. సినిమాల పరంగా తెలీదు, కానీ టీవీ ప్రేక్షకులకు మాత్రం స్వర్ణ ఖడ్గం అనే జానపద సీరియల్ అది, అది మంచి పేరు సంపాదించింది. ఆర్కా మీడియా వాళ్ళు నిర్మించినటువంటి మెగా సీరియల్ అది. దాంతో అతను లైమ్ లైట్లోకి వచ్చారు అనే అట్లా కొన్ని టీవీ సీరియల్స్ రూపొందించాడు. పైగా ఆయన కె రాఘవేంద్రరావు శిష్యుడు. ఓకే. సో ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. సో అట్లాగే మనకు తెలిసిన అంటే టీవీ ఆడియన్స్కి బాగా తెలిసిన నవీన్ అనే ఆర్టిస్ట్ ఉంది, ఈయన భార్య ఆమె. సో అట్లా యాక్చువల్గా ఆమెని ఈయనే పరిచయం చేశాడు ఆర్టిస్ట్గా, తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి యాటా సత్యనారాయణ ఈ సినిమా ఎలా తీసి ఉంటాడని చెప్పేసి నాతో పాటు చాలామంది కూడా చూశారు, ఎదురు చూశారు సినిమా కోసం. ట్రైలర్ చూసిన తర్వాత, కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఒక రేంజ్లో హైప్ వచ్చినట్టుంది సార్. ఎస్, అవును. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి, నాతో పాటు చాలామంది విశ్లేషకులు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఆ సినిమాను ఆయన రూపొందించాడనే చెప్పాలి. సో ఆ రకంగా చూసుకుంటే నిజంగా అంటే మనకి దేశం మొత్తం స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలా, అది సపరేట్గానే ఉంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది, అంటే యథాతథ స్థితి అనేది. సో దాని ప్రకారం ఇక్కడ నిజాం నవాబే ఈ సంస్థానాన్ని పాలిస్తున్నాడు. సో ప్రజెంట్ ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం ఉందో దాంతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి సంస్థానం అది, హైదరాబాద్ సంస్థానం. అక్కడ ఇస్లాం మతం మొత్తాన్ని అంటే ఇది సపరేట్ తుర్కిస్తాన్గా మార్చాలి, దీని పేరు తుర్కిస్తాన్ అని పెడతారనమాట. పాకిస్తాన్ ఎట్లయితే అయిందో అట్లాగే దీని కూడా మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళు. యాక్చువల్గా అయితే జనాభా పరంగా హైదరాబాద్ సంస్థానంలో హిందువులదే మెజారిటీ. అవును. సో అప్పటి లెక్కల ప్రకారం 1947 ఆ లెక్కల ప్రకారమే ఇక్కడ 20 లక్షల మంది హైదరాబాద్ సంస్థానంలో హిందువులు ఉన్నారనేది అప్పటి జనాభా ప్రకారం వాళ్ళు చెప్పిన లెక్కలు అవి. సో ఖాసిం రజ్వీ అనే ఒక రజాకార్, సో అతను వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, ముస్లిం మత ఛాందస్సు అది. సో అతను నిజాం చివరి నవాబుని మభ్యపెట్టి ఇక్కడ మనం రాజ్యం చేయాలి, మనం భారతదేశంలో దీన్ని విలీనం చేయకూడదు, దీన్ని తుర్కిస్తాన్గా మార్చాలి అని ఆయన మభ్యపెట్టి తుర్కిస్తాన్. సో మార్చాలి దీన్ని అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ఇస్లాం మతస్థులే ఉండాలి, అట్లా హిందువుల్ని కూడా ఇస్లాం మతస్థులుగా మార్చాలి, అడ్డం తిరిగిన వాళ్ళని ఎదిరించిన వాళ్ళని రజాకార్లకు కానీ నిజాం నవాబుకి కానీ ఎవరైతే ఎదిరించారో వాళ్ళని చంపేసేయాలి. ఓకే. సో ఇది దీన్నే పెట్టుకొని ఇదే ఎజెండాగా పెట్టుకొని ఖాసిం రజ్వీ అతనే మొత్తం నాయకుడు అనమాట, దళనాయకుడు అనమాట, రజాకార్లందరికీ అతను నాయకుడు. సో అతను చెప్పినట్టు నిజాం కూడా వింటాడు. అతను లాయక్ అలీ ఖాన్ అని చెప్పేసి అతని ప్రధాని నిజాం నవాబుకి మంత్రి. సో వీళ్ళిద్దరూ ప్రధానంగా జనంలోకి వెళ్ళి అఘాయిత్యాలు, అకృత్యాలు ఇవన్నీ చేసేది ఖాసిం రజ్వీ ఆయన మనుషులు. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేను చదివి ఉన్నాను. సో వాళ్ళ దమనకాండ ఏ రీతిగా సాగింది, ఎంత క్రూరమైనటువంటి మహిళల్నే టార్గెట్గా చేసుకొని వాళ్ళ అకృత్యాలు, వాళ్ళ అఘాయిత్యాలు,
ఇవన్నీ వాళ్ళ క్రూరత్వం మహిళల మీద ఎక్కువగా ఉండేది అంటూ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది అంటూ ఒక వార్త వచ్చింది. అవును అవును, అంటే మహిళలు ఒక ఊరు అయితే ఊరు ఊళ్ళో ఉన్న మగవాళ్ళు మొత్తం చంపేసేసారు, చంపేసేసి ఆడవాళ్ళ మీద వీళ్ళకి పుట్టే పిల్లలు మన పిల్లలే పుట్టాలని చెప్పేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేశారు. ఓకే, అది యథార్థ కాదా ఆధారంగా తీసుకొని చేసిందేనా? అవన్నీ చరిత్రలో జరిగినాయి అవి. ఓకే, సో దేశం అంతా 1947 ఆగస్టు 15 సంబరాలు చేసుకుంటుంది, కానీ ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఆ సంబరాలు లేవు. మన తర్వాత హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పెట్టుకున్నాం కదా, తర్వాత అది తర్వాత వచ్చింది. కానీ ఇక్కడ నిజానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రాలా హైదరాబాద్ సంస్థానంలో. అప్పటి నుంచి 1948లో జరిగేదాకా హైదరాబాదు మళ్ళీ భారతదేశంలో విలీనం చేసేదాకా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఆయన, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే ఈయన హోమ్ మినిస్టర్. సో ఆయన కంకణం కట్టుకొని ఒకనొక సమయంలో, అంటే ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే యథాతథ స్థితి ఒప్పందాన్ని నెహ్రూ ఉల్లంఘించకూడదు మనం అని చెప్తున్నా కానీ జనం మీద రజాకారులు చేస్తున్నటువంటి అకృత్యాలు సహించలేక ఎలాగైనా సరే ఆ ప్రజల్ని ఆ పీడితుల వాళ్ళ నుంచి ఎవరైతే పీడకులు ఉన్నారో వాళ్ళ నుంచి ఆ రజాకాల నుంచి నిజాం పాలన నుంచి ప్రజల్ని రక్షించాలి అక్కడ అన్ని కంకణం కట్టుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, అందుకనే మనం ఉక్కు మనిషి అన్నాం. అవును, సో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఏదేమైనా సరే దేశంలో భారతదేశంలో దాన్ని విలీనం చేసేయాలి, ఎందుకంటే దానికి సపరేట్ రాజ్యాంగం. అవును, భారతదేశం ఒకటైతే ఇక్కడ ఎట్లా అంటే అసలు దేశంతో సంబంధం ఉండదు, దేశ ఆర్థిక వ్యవస్థతో కానీ దేశ రాజ్యాంగంతో కూడా సంబంధం లేదు. మిగతా చోట్ల ఉన్న కరెన్సీని కూడా ఇక్కడ చలామణి కాకుండా నిషేధించారు. సో అలాంటి అంటే కొన్ని గ్రామాలు ఆ అకృత్యాలు తట్టుకోలేక ఎదురు తిరిగితే అక్కడ ఎంత దమనకాండ సాగించారు అది చూడ నిజంగా మనకి ఈ సినిమాలో. సార్, అటువంటి దృశ్యాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారా అంటే ఏం చెప్తారు? నైంటీ 95% సక్సెస్ అయ్యాడని చెప్పాలి నేను. ఓకే, సాధ్యమైన వరకు ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఒళ్ళు జలధరించరితలో కొన్ని హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి, వాటి అన్నింటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఆయన చూపించాడు. కాకపోతే ఒక అనిపించడం సాధారణంగా ఏంటంటే ఒక బలమైన విలన్ ఉన్నప్పుడు ఒక బలమైన నాయకుడు కూడా ఉండాలి. ఇక్కడ మనకు అలాంటి బలమైన నాయకుడు ఒక్కడగా కనిపించడు. కేంద్రంలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలే మనకి ఇక్కడ నాయకుడుగా కనిపిస్తాడు, కానీ ఆయన అప్పుడప్పుడు మాత్రమే వస్తాడు సీన్లోకి. ఇక్కడ ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని కనుక అందులో ఒక వీరుణ్ణి కనుక ఉండారు, చాలామంది ఉన్నారు, నారాయణ రెడ్డి అని, తర్వాత రాజిరెడ్డి అని, తర్వాత పటేల్స్ కూడా, అప్పుడు కొంతమంది పటేళ్ళు మనం ఏదైతే ఉంటారో వాళ్ళు కూడా ఈయన ఆగడాలకు రజాకారులు చేసిన ఆగడాలకు ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు, బసవ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలు తృణప్రాయంగా అర్పించేశారు అన్నమాట. సో అలాంటి అవన్నీ కూడా ఒక మంచి నాయకుడు. కొన్ని పాత్రల్ని రాజిరెడ్డి అనే పాత్ర బాబీసింహ చేశాడు, ఆ పాత్రని ఒక దానికి పరిమితం చేసి మళ్ళీ తర్వాత ఆ పాత్రను చూపించాల, ఓకే, ఆ కంటిన్యూషన్ ఉండదు. అలాగే ఒక చోట బ్రాహ్మణుల్ని వాళ్ళ అగ్నిహోత్రం తీసేసేసి వాళ్ళ బొట్టు చెరిపేసేసి వాళ్ళు మామూలుగా పిలక పెట్టుకుంటారు కదా, బ్రాహ్మణ, సో వాళ్ళు కత్తిరించేసేసి వాళ్ళని బలవంతంగా ముస్లింలుగా మారుస్తారు. ఓకే, సో ఆ తర్వాత ఒక పాత్ర వచ్చి మనం వాళ్ళకి ఎదురు అంటే ఎదురు తిరగాలంటే అట్లా కాదు, మళ్ళీ మనం తిరిగి ఇది చేయాలి అంటే మతం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దీంట్లో కలిపేసుకోవాలి, మళ్ళీ హిందువులుగా మార్చడానికి చేసే క్రతు ఉంటుంది కదా, అదంతా చేస్తారు. ఆ చేసేది ఎవరైతే ఉంటారో ఆ పాత్రని మళ్ళీ తర్వాత చూపించరు. ఓకే, సో ఈ కంటిన్యూషన్ ఉంటుంది. అట్లాగే చాకల ఐలమ్మ పాత్ర ఇంద్రజేశారు, ఆమె పాత్రని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించాలి. ఓకే, అంటే నటీ నటుల్ని వాడుకోవడంలో డైరెక్టర్ ఇక్కడ విఫలమయ్యారనుకోవచ్చు. నటీ నటులు బ్రహ్మాండ వాడుకున్నాడు, కాస్టింగ్ పరంగా చాలా మంది ఉన్నారు ఇందులో. ఓకే, అంటే వాళ్ళ పాత్రకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ కంటిన్యూటీ లేదంటారు. అది ఎక్కువైపోవటం వల్ల పాత్రలు బస్ నేను అనుకోవటం పాత్రలు ఎక్కువైపోవటం వల్ల సో ఆయన ఆ సంఘటనలు మాత్రమే తీసుకొని ఆ సంఘటనలో ఏ పాత్రలు అప్పుడు ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టారు. ఓకే ఓకే, సో దాంతో మీకు ఇది సంఘటనల సమాహారం లాగా కనిపిస్తుంది కానీ కంప్లీట్గా ఒక పిక్చర్ లాగా కనపడదు. ఏది
అంటే ఒక ప్రొటాగనిస్ట్ నాయకుడు అనేవాడు, నాయకుడు అనేవాడు ఒక్కరుగా కనిపించరు ఇక్కడ. అంటే కథని ఒక నాయకుడే నడిపించడు, చాలా మంది ఇక్కడ కథను నడిపించారు. అంటే కథ నడిపించేదంతా కూడా రజాకార్లే. ఓకే, సో విలలు నడిపించారు కథని. అది ఒకటి ఈ సినిమా సంబంధించి జరిగినటువంటి ఒక పొరపాటు నేను అనుకుంటున్నాను. కానీ ఆయా ఘటనలు, ఆయా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, కిరాతకాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మాత్రం ఎఫెక్టివ్గా చూపించడంలో దర్శకుడు నేను చెప్పినట్టు 95% కృతకృత్యుడు, అంటే సక్సెస్ఫుల్ అయ్యాడు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, గూడూరు నారాయణ రెడ్డి గారు అంటే ఆయన యాక్చువల్గా బీజేపీకి సంబంధించిన ఆయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా, అంటే డైరెక్టర్ చెప్పిన వర్షం ప్రకారం దీంట్లో రాజకీయాలకు చోటు లేకుండా ఉన్నది ఉన్నట్టు చరిత్రలో ఏమైతే రాశారో చాలామంది వాళ్ళు అనుభవాలను రాసిన వాళ్ళు అప్పుడు, కవులు రచయితలు చూసిన వాళ్ళు, అనుభవాలు వాళ్ళు వాళ్ళందరూ రాసి చాలామంది రాశారు అప్పటి కాల. సో వాటినన్నింటినీ తీసుకొని కలెక్టివ్గా తను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు ఒకరితో కలిసిది, ఏటా సత్యనారాయణ. సో ఆ మేరకు అది చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ తగ్గకుండా బాగానే ఖర్చు పెట్టి సినిమా తీసినట్టు మనకి అర్థమవుతుంది. నటీనటుల పనితీరు ఎలా ఉంది సార్? సర్దార్ వల్లభాయ్ పటేల్గా, అంటే అది మనకు ఇక్కడ కథానాయకుడిగా ఆయన చివరిలో ఆయనే కదా చేసేది. సో ఆ పాత్రలో మనకి తేజ్ సప్రు అని చెప్పేసి బాలీవుడ్ హిందీ యాక్టర్, సో అతను కరెక్ట్గా సెట్ అయ్యాడు. ఆ పాడే వాళ్ళని అంత ఆడాలే కదా, వచ్చి వాళ్ళు కాసింరాజు చేసి అరాచకాలకు బలయ్యే ఒక మహిళగా అనసూయ కనిపిస్తుంది, అనసూయ భరద్వాజ్ కనిపిస్తుంది. అట్లాగే మున్షి, ఇక్కడ భారత ప్రతినిధి హైదరాబాద్ సంస్థానంలో భారత ప్రతినిధి మున్షిగా తమిళ యాక్టర్ తన తలైవాసల్ విజయ్ అని చెప్పేసి అతను. ఓకే, సో ఎవరైతే యాంటాగనిస్ట్లు అంటే విలన్లు ఉన్నారో ప్రధానమంత్రి విలన్లో, అందులో ఖాసిం రజ్వీ రాజ్ అర్జున్ అని చెప్పేసి అతను మరాఠీ అండ్ హిందీ నటుడు. సో అతను కరెక్ట్ యాప్ట్గా ఆ విలనిజాన్ని ఖాసిం రజ్వీ పాత్ర తీసేశాడు. అలాగే మనకందరి దండుపాళ్యంతో బాగా పాపులర్ అయినటువంటి మకరంద దేశపాండే తెలుసు మనకు, నంగరాజు ఒట్టేసుకుని ఉంటాడు. సో అతను నిజాం నవాబు, సో ఆ పాత్రలో అతను నటించాడు. అట్లాగే చాలామంది, జాన్ విజయ్ అని చెప్పేసి అతను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేసినాడు తమిళ యాక్టరు, అతను లాయక్ అలీ ఖాన్గా అతను ప్రధాన నిజాం ప్రధానిగా అతను నటించాడు. ఇట్లా చాలామంది అనేక మంది, రవిప్రకాష్ చివరిలో మనకి క్లైమాక్స్లో అంటే మూడు ప్రాంతాల నుంచి మూడు వైపుల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టే బ్రిగేడియర్స్ ఎవరైతే సైనిక భారత సైన్యం ఏదైతే ఉంటుందో వాటికి ఆ దళ నాయకులుగా వాళ్ళలో ఒక రవిప్రకాష్ ఒకటి కనిపిస్తాడు, మిగతా ఇంకొక ఇద్దరు ఉంటారు. సో వీళ్ళు ఆ చివరిలో ఆ సన్నివేశాలు మాత్రం మనం నిజంగా ఇది కదా కావాల్సింది, అంటే జనమంతా కూడా భారత సైన్యానికి అప్పుడు ఎట్లా నీరాజనాలు పట్టారు వాళ్ళు వస్తూ ఉంటే, సో ఈవేళని రజాకారులని వాళ్ళు ఎలా మట్టు పెట్టారు ఆ మూడు వైపుల నుంచి చుట్టుముట్టి అనేది ఆ ఎఫెక్టివ్గా చాలా భావోద్వేగంగా. సో జనం కూడా వాళ్ళకి నీరాజనాలు పట్టే సన్నివేశాలు చాలా చక్కగా ఆయన చిత్రీకరించాడు. వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా కనిపించేది బాబీ సింహ రాజిరెడ్డి పాత్ర. సో అట్లాగే భైరాన్పల్లి, అది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అంటే రజాకారులకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భైరాన్పల్లి అనేది అత్యంత కీలకమైనటువంటి ఎపిసోడ్ అది. సో అందులో రాజిరెడ్డి ఆ పాత్రలో బాబీసింహ సో ఉన్నంతసేపు అదరగొట్టేశాడు. ఓకే, అట్లాగే ఇంకా చాలా సుబ్బరాయ శర్మ గారు బ్రాహ్మణునిగా ఆయన, అట్లాగే జబర్దస్త్ మహేష్, సో ఇట్లా చాలామంది ప్రేమగారు, ప్రేమగారి పాత్ర ఏంటంటే ప్రేమ అందులో కూడా ఆమె కూడా ఒక ఊర్లో, ఆ ఊర్లో భర్త అంటే అందరినీ కూడా చంపేస్తూ ఉంటారు, మగవాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు, ఆడవాళ్ళందరినీ ఒకసోట తీసుకొచ్చేసి ఉన్న కనిపించిన మగవాళ్ళని చంపిస్తారు, మిగతా వాళ్ళని దాచిపెడితే వాళ్ళని తీసుకురావటానికి మగవాళ్ళని వీళ్ళందరినీ కూడా అఘాయత్యాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద, అప్పుడు వాళ్ళని ఎదిరించి నిలిచి ఒక ఇద్దరిని రజాకాన్ని చంపి చనిపోయే క్యారెక్టర్ అంది. సో ఆ పాత్రలో ప్రేమగారు, సో ఇట్లా చాలామంది ఇందులో యాక్టర్స్ మనకి దర్శనమిస్తారు. అందరూ కూడా ఈ ఆ కథలో అంటే ఆయన మీద అభిమానంతోనూ మొత్తానికి ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. సో ఆర్టిస్టులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా 100% ఆ పాత్రలకి న్యాయం చేశారని చెప్పాలి. భీమ్స్ సెసరేలియో మ్యూజిక్ ఒకటి,
సో ఆ భావోద్వేగంతో వచ్చే ఆ పాటలకు కానివ్వండి, బీజియం కానివ్వండి, చాలా గొప్ప సంగీతం అందించాడు అతను. సో ఈ మధ్యకాలంలో చాలా ఇప్పుడిప్పుడే లైమ్లైట్లోకి వచ్చి వరుస పెట్టి అతను సినిమా చేస్తున్నాడు. దీనికి అతను పెద్ద అసెట్ అని చెప్పాలి. అట్లాగే రమేష్ రెడ్డి అని చెప్పేసి అతను సినిమాటోగ్రఫీ, సో వాళ్ళందరూ కూడా తమ్మిరాజు ఎడిటింగ్, సో వీళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా వాళ్ళ పాత్ర టెక్నీషియన్స్ కూడా బాగా సహకరించి ఈ సినిమా బాగా రావడానికి వాళ్ళు కూడా సహాయపడ్డారు వాళ్ళు. ఓవరాల్గా ఈ రజాకార్ చిత్రం ప్రేక్షకుల మన్నలను పొందబోతోందా అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఖచ్చితంగా ఇది ప్రేక్షకుల మన్నలకు నోచుకోతగ్గ సినిమాగా నేను చెప్తాను ఇది. సో చూసిన వాళ్ళందరూ కూడా అప్పటి నిజంగా రజాకార్లు మతం పేరుతో సాగించినటువంటి అరాచకాలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది నేను ఆకట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. సో రేటింగ్ పరంగా చూసుకున్నాగా నేను అవుట్ ఆఫ్ 5, 3.5 ఇస్తాను నేను దీనికి. ఓ 3.5 అంటే ఓవరాల్గా సూపర్ హిట్. సో అది అంటే నేను మీ అభిప్రాయం, మీ విశ్లేషణ, మీ అభిప్రాయం అందులో ఉన్న కంటెంట్కి, సో డైరెక్షన్కి, సో కథా కథనాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే కాస్టింగ్ కానివ్వండి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోండి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ అది.